బాగానే ఉందే, బాగుంది కదా, ఎంత బాగుందో అనే దశల వారీగా చిత్రం మీద ఉన్న అభిప్రాయాన్ని పెంచుకుంటూ వచ్చింది హాయ్ నానా నుంచి వచ్చిన ప్రచార వీడియోలు. టైటిల్ టీజర్ అప్పుడు బాగానే ఉందనిపించిన, చిత్ర టీజర్ అప్పుడు బాగుంది కదా అనిపించింది, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగుందో అని పిచ్చెక్కిచ్చింది. నాన్న బిడ్డకు కథ చెప్పటం అనే అంశాన్ని అన్నిసార్లు చూపించగా బిడ్డలకు కథ చెప్పే నాన్నలందరికీ ఈ ట్రైలర్ మనసుకు హత్తుకోక మానదు. అందులో అమాయకత్వంతో కూడిన చిలిపితనంతో పాప ఎవరిని ఊహించుకోను అని అడగడం, తన తండ్రిని తెలిసిన వారిని అందులో ఊహించుకొని ఆనందపడటం చాలా ఆహ్లాదకరంగా ఉనింది. అంతలోనే పాప అమ్మ కావాలని కాకపోయినా కనీస అమ్మ గురించి వినాలని, ఇందులో కూడా అమ్మ లేదా అని అనడంతో తన తపనని చూసి మన కళ్ళు చమర్చేంత పనిచేసింది టీజర్. ఇక్కడ దాకా సరిపోయింది కదా ఎంత బాగుందో అని చెప్పటానికి. అంతలోనే పాపను కాపాడుతూ మనకు పరిచయం అయిన కథానాయిక అమ్మ గురించి చెప్తున్న అమ్మ కథలో పాపను తనను ఊహించుకోమని చెప్పడంతో మొదలవుతుంది ప్రధాన సంఘర్షణకి బీజం. అలానే మనకు చిత్రం చూసేంత వరకు పాప తల్లి బ్రతికే ఉందా లేదా ఉండి విడిపోయిందా అనే సందిగ్ధత పడకమానదు. దర్శకుడు ట్రైలర్లోనే తెలివిగా కొన్ని మాటలు పెట్టాడు. నాని తండ్రి పాత్ర ఏదో ఒక రోజు అబద్ధం లేకుండా ఒక కథ చెప్పాలి అని అంటారు. అప్పుడు ఆ పాప తల్లి పాత్ర చనిపోయిందేమో అని మనకి ఒక అంచనా వస్తుంది. అలాగే ఎవరు తెలియదు గాని వాడి భార్య వాడి వల్ల ఎంత సఫర్ అయిందో తెలుసా మీకు అని చెప్తాడు. వెంటనే మనం ఎందుకలా అన్నాడబ్బా అనే ఆలోచన పడతాము. ఇలాంటి చిత్రాలకు సంగీతం ప్రధాన పాత్ర పోషించాలి. అలాగే ఇక్కడ సంగీతం అంతర్లీనంగా కథనంతో భాగమైపోయినట్లు తెలుస్తుంది. ఆగాల అబ్బా, ఇంకా 2 వారాల. అలా చిత్ర విడుదల కోసం ఆగలేకుండా చేసింది ఈ ట్రైలర్. ఏమీ అనుకోకపోతే కొంచెం నాగార్జున గారి సంతోషం చిత్రం గుర్తుకొచ్చింది. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి, ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.